ద్రష్ట డ్రమ్స్ట్ర రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఒకటి. రెండోది వచ్చేసి మనకి వైజ్ఞానికులు వైతాళికులు ఇద్దరు గురించి చెప్తారా? వైజ్ఞానికులు అంటే ఎవరు? విజ్ఞాన విజ్ఞానం గురించి పరిశీలించేవాడు. మీరు ఉండేదే మొదటి చెప్తారు ప్రశ్న. వైజ్ఞానికులు అంటే ఇది. వైతాళికులు అంటే ఎవరు? వైతాళికులు అంటే ఇప్పుడు గురజాడ, కందుకూరు వీరేశలింగం పంతులు సంస్కర్తలు అన్నమాట వాళ్ళు. వాళ్ళని మనం వైతాళికులు అంటాం. వైజ్ఞానికులు అంటే ఏంటి? విజ్ఞానం అంటే సైన్స్. సామాజికంగా వైజ్ఞానికంగా మనకి ఏ చర్యలు తీసుకోవాలి, పరిశోధనకు సంబంధించింది. అదేంటి? మన యొక్క ఈ సంస్కర్తలు అన్నమాట. మన సంస్కారంలో కానీ, మన యొక్క ప్రవర్తనలో కానీ, మన అలవాట్లో కానీ ఒక పెను మార్పు తీసుకొచ్చేవాళ్ళు. ఆ లోపాలని ఎత్తి చూపి వాటిని మార్పు తీసుకొచ్చి వాళ్ళని వైతాళికులు అంటారు. అది తేడా. ఇంకోటి ఏంటి? ఇంకొకటి వైతాళికులు వైజ్ఞానికులు. అది ఇంకోటి ఏదో అడిగాడు ఆయన. హలో. ద్రష్ట ద్రంష్ట. ద్రష్ట అంటే ఏంటి? ద్రష్ట అంటే ఏంటి? దాని యొక్క పటిమ తెలిసిన వాడు అంటే పాండిత్య ప్రతిభ ఉన్నవాడు అనమాట. ద్రష్ట అంటే పాండితీ ప్రతిభ ఉన్నవాడు, దాన్ని ద్రష్ట అంటారు. ధంష్ట అంటే మనకేంటి? సంస్కారంతో వాడే పదం అది. కాబట్టి ద్రష్ట ద్రంష్ట పెద్దగా మీకు చాలా సూక్ష్మమైన తేడా ఉంది. పెద్దదానికి అంత లోతుగా మనం ఆలోచించాల అవసరం లేదు. ద్రష్ట అంటే ఏంటి? ఈయన మహాద్రష్టరా అంటారు, కానీ మహాధంష్టరా అనరు. ద్రష్ట అంటే ఏంటి? అంటే ఏంటి? పరిపక్వమైన పరిజ్ఞానం ఉన్నవాడు, పాండిత్యం ఉన్నవాడు, పాండితీ శోభ ఉన్నవాడు అని అర్థం. కాబట్టి చాలా సున్నితమైన తేడా ఉంది దానికి. ద్రష్ట అనే ఎక్కువ నానుడింది, కానీ ద్రంష్ట అనేది మన కవితా ధోరణిలో వాడేది, కానీ దానికి అంత ప్రత్యేకత ఏం లేదు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు.